అందరికీ నమస్కారం, అందరికీ శుభ మధ్యాహ్నం. ఏపీలో డిఎస్సికి సంబంధించి ఒక లేటెస్ట్ న్యూస్ మనకి ఇప్పుడే రావడం జరిగింది. దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం. వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అలాగే వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయలేదు, ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ సపోర్ట్ని తెలియజేయండి ఫ్రెండ్స్. సో పాఠశాలల్లో మనకి ఉపాధ్యాయ పోస్టులు తగ్గింపు చేయకూడదని కోరుకునే ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేయండి. సో మన ఛానల్ తరఫు నుంచి కోరుకుంటూ ఉన్నాం. సో పోస్టుల సంఖ్య మనకి తగ్గించకుండా ఫ్రెండ్స్, సో త్వరలో డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని చెప్పి మరి ఇక్కడ చూడవచ్చు. దగ్గర పాఠశాలలో వెళ్ళినాం అంటూ మనకి ఒక లేటెస్ట్ న్యూస్ అయితే మనకి ఈరోజు రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇది ఒక బ్యాడ్ న్యూస్ అయితే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి డిఇఓలతో ఆర్జేడీలతో విద్యాశాఖ సమీక్ష చేసిన తర్వాత ఈ విషయం అయితే ఇక్కడ చూస్తున్నాం. రాష్ట్రంలో నూతన విద్యా విధానానికి సంబంధించి ప్రభుత్వం అయితే అమలు చేయడానికి అన్ని ఏర్పాట్లు అయితే చేస్తూ ఉంది. ఇందులో భాగంగా మనకి 250 మీటర్ల దూరంలో ఉన్న ప్రాథమిక పాఠశాలలు అన్నింటినీ కూడా ఫ్రెండ్స్ మనకి ఉన్నత పాఠశాలలోకి విలీనం చేయాలి అని చెప్పి నిర్ణయం తీసుకుంది. సో దీంతో మనకి చాలా వరకు పోస్టులు తగ్గేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ప్రభుత్వం అనేటువంటిది మనకి ఇటువంటి నిర్ణయం తీసుకోవడం చాలా వరకు బాధాకరం ఫ్రెండ్స్. ఎందుకంటే ఉన్న పాఠశాలలు మనకి వేరే పాఠశాలలో తీసుకెళ్ళి చేర్చినట్లయితే విద్యార్థులు అనేటువంటి వాళ్ళు వేరే స్కూల్స్కి వెళ్తే ఖచ్చితంగా పోస్ట్ అయితే తగ్గుతాయి ఫ్రెండ్స్. దాదాపు 10,000 పాఠశాలలను ఇక్కడ విలీనం చేయాల్సి ఉంటుంది అని చెప్పి ఇక్కడ చూస్తూ ఉన్నాం. సో ఇప్పటికైనా ప్రభుత్వం తీరు మార్చుకొని సో పోస్టుల సంఖ్యను మనకి పెంచి వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి ఫ్రెండ్స్. మేనిఫెస్టోలో చెప్పిన విధంగా మనకి వైసీపీ ప్రభుత్వం ఇప్పటికైనా డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి. 16 నుంచి స్కూల్స్ అయితే ప్రారంభమవుతూ ఉన్నాయి, ఈ విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఫ్రెండ్స్, ఉపాధ్యాయుల సంఖ్య తగ్గించేందుకు భవిష్యత్తులో ఇక ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేయకుండా ఉండేందుకు ఈ కసరత్తు అంతా అని ఉపాధ్యాయ సంఘాలు అయితే విమర్శిస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం చలనం లేకపోవడం బాధాకరం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ నైస్ డే.